వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న ధర్మస్థలి, అంటే ఒకప్పుడు ధర్మస్థలిగా పిలిచబడే కంబసంద్ర అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి కోటిలింగాల పుణ్యక్షేత్రం అనేది అయితే ఫేమస్. సో ఇక్కడ ఒక శివలింగం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగల శివలింగం, 108 అడుగుల ఎత్తున్న శివలింగం అయితే ఉంది. అదేవిధంగా బసవన్న కూడా ఇక్కడ దాదాపుగా 30 అడుగులకు పైగానే బసవన్న అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఒకసారి ఆ విజువల్స్ అవన్నీ మనం చూద్దాం. ఎందుకంటే శ్రీ మంజునాథ సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా ఇది, రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. సో ఆ సినిమా షూట్ మొత్తం కూడా ఇక్కడే జరిగింది. సో చాలా విశిష్టమైన పుణ్యక్షేత్రం ఇది. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనేసి అంటూ ఉంటారు. సో ఆ టెంపుల్ విశేషాలని విశిష్టతని ఇప్పుడు ఇక్కడ మనము అయ్యవారు ఉంటే అయ్యవారిని అడిగి తెలుసుకుందాము, లేదంటే ఆ విజువల్స్ అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలంకి అయితే మనం వెళ్తూ ఉన్నాము. సో డైరెక్ట్గా అక్కడ మనం శివలింగం దగ్గరికి అయితే వెళ్ళడానికి ఉండదు, టెంకాయ కొట్టడానికి. అక్కడ దీపం మాత్రమే వెలిగించాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలము. సో చాలా ప్రశాంతమైన వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనపడతూ ఉంది. సో మేము ఈ కర్ణాటకకి వచ్చినప్పటి నుంచి కూడా ముందు నుంచి ఇక్కడ ఉన్న ప్లేసెస్ని అన్నీ కూడా సురేష్ అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు. సో ఎట్లా ఈ టెంపుల్ మీకు, మీరు వస్తూ ఉంటారు ఇక్కడ? వస్తూ ఉంటాం సార్, 1 మంత్కి ఒకసారి వస్తూ ఉంటాం సార్. బాగా పవర్ఫుల్ పవర్ఫుల్ సార్, బాగా పవర్ఫుల్. మన కర్ణాటక రాష్ట్రాల నుంచి, బెంగళూరు నుంచి కూడా వస్తూ ఉంటాం సార్ ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ మండే ఫుల్గా రష్ ఉంటుంది సార్ ఇక్కడ. మాకు వచ్చేసేసి మొత్తం అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దర్శనం కూడా ఇక్కడ మంచిది సార్, ఇక్కడ చేసుకోండి అని చెప్పేసేసి అన్నారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం లోపల అయితే మనం ఉన్నాం. మనతో ప్రధాన అర్చకులు రమేష్ అయ్య గారు ఉన్నారు. స్వామి నమస్తే. స్వామి, స్వామి నిజంగా ఎక్కడైనా ఒక శివలింగాన్ని చూస్తేనే ఎన్నో జన్మల పుణ్యఫలితం దక్కుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటాము. అట్లాంటిది ఇక్కడ దాదాపుగా 90 లక్షల లింగాలను చూస్తూ ఉన్నాము. మాకైతే నిజంగా ఒక కన్నుల పండుగలాగా ఉంది. సో ఏంటి మన టెంపుల్ విశిష్టత ఏంటి స్వామి? ఇక్కడ ఓం కోటిలింగేశ్వర ఆయనమా. ఇక్కడ 1972 ఈస్వీలో సాంబశివమూర్తి స్వామీజీ గారు ఉన్నారు. ఆ స్వామీజీ గారు కోటిలింగాలచరణ సంకల్పం చేసి ఈ స్థలంలో కోటిలింగాలచరణ సంకల్పం చేసుకొని ఫస్ట్ మొదటిలింగం మంజునాథ స్వామి అంట నామకరణం చేసి ఒక శివలింగం స్థాపన చేశారు. తర్వాత ఇప్పటి వరకు 90 లక్షల లింగాలు పెట్టారు. అంటే భక్తులు ఎవరు కావాలో వాళ్ళు ఒక లింగ స్థాపన చేయొచ్చు. ఒక లింగ స్థాపన చేయాలంటే దాంట్లో అమౌంట్ ఉంటుంది. అంత అమౌంట్ ఆఫీస్లో కట్టేసి ఒక లింగ స్థాపన చేస్తే వాళ్ళ పాపాలు కష్టాలు అంతా తీరుతామనేది ఒక సంకల్పం. ఇక్కడ కోటిలింగాలు అంటే అది మన టార్గెట్. కోటిలింగం, కోటిలింగాలు చేయండి సంకల్పం. మా స్వామీజీ కూడా సాంబశివమూర్తి స్వామి సంకల్పం. ఫస్ట్ ఎన్ని లింగాలతో మొదలైంది సార్? ఫస్ట్ ఒక లింగం పెట్టారు, తర్వాత 101 లింగం పెట్టారు, తర్వాత 1000 లింగం పెట్టారు. అలాగే పెట్టుకొని ఇప్పుడు 90 లక్షల లింగాలు అండి దాదాపు. 90 లక్షల లింగాలు. అసలు నిజంగా ఒకసారి అక్కడ చూడండి. అసలు శివలింగాలకి పూజ చేస్తే, అదేవిధంగా అభిషేకాలు అందుకు చేస్తే మనకు దక్కే ఫలితం ఏంటి స్వామి? ఇన్ని లింగాలు ఉన్నాయి మరి ఇక్కడ. అంటే ఇక్కడ విశేషత లింగ భక్తుల కోరుకునే కష్టాలు తీరుతామని ఇక్కడ ఒక సంకల్పం. ఎలాగంటే ఇక్కడ ఒక నాగలింగ చెట్టు ఉంది. ఆ చెట్టుకి వచ్చే భక్తులంతా తాళ్ళు కడితే మన పెండ్లి కాకుండా వాళ్ళకి పెండ్లి అవుతుంది, పుత్ర సంతానం కాకుండా వాళ్ళకి పుత్ర సంతానం అవుతుంది, ఏమైనా దోషాలు ఉంటే పరిహారం అవుతుంది అని ఇక్కడ ఇది ఉంది. ఎక్కడ స్వామి ఆ చెట్టు? చూడండి ఇక్కడ ఉంది నాగలింగ చెట్టు అని. ఆ చెట్టుకి వచ్చే భక్తులు ఇక్కడ కడతారు. ఇలా ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే అక్కడ ముక్కొని అక్కడ. అవునవును. పిల్లలు కావాలనుకుంటే బుట్ట ఉయ్యాలి కడితే అంటే వాళ్ళకి ఒక పుత్ర సంతానం అవుతుంది. అట్లా మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మన శివలింగం ప్రతిష్టాపన చేయొచ్చు, ఒక లింగ స్థాపన చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు ఈ లెక్క ప్రకారం చూస్తే దాదాపుగా 90 లక్షల మందికి వాళ్ళ కోరికలు నెరవేరాయి మరి. అవును, 90 లక్షలు 30 లక్షల మందికి వాళ్ళ కోరికలు నెరవేరింది. 30 లక్షల లింగాలు ఇప్పుడు ప్రతిష్టాపన అయింది. 90 లక్షలు స్వామీజీలు పెట్టారు.
ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ చెట్టు వచ్చేసేసి నాగలింగేశ్వర స్వామి చెట్టు అంటారంట దీన్ని. దీనికి వచ్చేసేసి ఇప్పటికే చూడండి ఇక్కడ థ్రెడ్స్ మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇంతమంది వాళ్ళ కోరికలు మాకు నెరవేరాలని చెప్పేసి పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి కావాలని, తర్వాత ఈ బుట్ట చూస్తూ ఉన్నాం కదా ఇది పిల్లలు కావాలనుకునే వాళ్ళు పిల్లలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఓకే, ఇక్కడ అంటే ఎంత అనేది కౌంట్ ప్లీజ్ సమ్, ఇక్కడ ఎంత అనేది కౌంట్ అనేది మీరు ఎట్లా ఇది చేస్తూ ఉంటారు? లింగాలా మాకు ఇక్కడ తెప్పిస్తాం కదా, లింగాలు తెప్పించినప్పుడు కౌంట్ అవుతుంది. ఓకే, ఇంకా స్వామి టెంపుల్ విశేషాలు ఏంటి స్వామి? అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మనకు కనపడతాయి? ఇది 14 ఎకరాల్లో ఉంది. ఇది గుడి 14 ఎకరాల్లో మా స్వామి చూడు కట్టారు. దాంట్లో దాంట్లో కూడా వాళ్ళ వాళ్ళ సుపుత్రులు ఏంటో డాక్టర్ సుప్రసాద్ వాళ్ళు ఇక్కడ ఫ్రీ క్లినిక్ గోశాల నడుపుతున్నారు. అవును స్వామి, మేము వచ్చేటప్పుడు చూసాం, ఫ్రీ క్లినిక్ చూసాము. సో గోశాల కూడా డాక్టర్ సుప్రసాద్ నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఏ రోజులలో మనకు విశిష్టతగా ఇక్కడ ఎక్కువ జనాలు? మహాశివరాత్రి కార్తీక మాసము ఈ రోజుల్లో జాస్తి ఎక్కువ వస్తారు. జనవరి 1 కూడా వస్తారు. జనవరి 1 కార్తీక మాసము మహాశివరాత్రి నవరాత్రులు. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము. నిజంగా నేను లోపలికి అడుగు పెట్టగానే ఈ లింగాలను అట్లా చూసినప్పుడు కూడా నాకు ఒక తెలియని ఒక వైబ్రేషన్ స్వామి, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు స్వామి, ఏదన్నా అభిషేకాలు ఉంటుంది మూల గర్భ కూడా ప్రతిరోజు అభిషేకాలు. భక్తులు ఏదన్నా మళ్ళీ వాళ్ళకు పర్సనల్గా చేసుకోవాలి చేయాలంటే అక్కడ జలగండేశ్వర స్వామి లింగం ఉంది, ఆ లింగానికి ప్రతిరోజు అభిషేకాలు భక్తాదులు చేయొచ్చు. ఒకసారి మా కోసము, మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము, ఇక్కడ లింగం శివలింగం వచ్చేసి 108 అడుగుల ఎత్తు ఉందని చెప్పేసి విన్నాము. అదేవిధంగా బసవయ్య 32 అడుగుల ఎత్తు ఉందని చెప్పేసి. బసవేశ్వరుడు ఒకసారి మనకు చూపిస్తారా స్వామి? యెస్ ప్లీజ్. ఇది స్వామి ఇక్కడ మామూలుగా చిన్న సైజు పెద్ద సైజు లింగాలు అట్లా ఉన్నాయి కదా, అంటే ఎవరు స్థాయి వాళ్ళు తగినట్టు? అవునవును అవునవును, వాళ్ళకి ఎంత కావాలో అలాగే చేసుకోవచ్చు ప్రతిష్టాపన చెప్పి. ఇక్కడ చూస్తే అంటే చిన్న లింగాలు ఉన్నాయి పెద్ద లింగాలు. అవునవును. ఇప్పుడు మనం చూడబోయే ఈ 108 అడుగుల ఎత్తున్న శివలింగం అనేది, ఎస్ 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 ఎస్, ఇది ప్రపంచంలోనే ఇట్లా 108 శివలింగం ఎక్కడ లేదు, ఇక్కడే. ఇక్కడ మంజునాథ సినిమా తీసింది ఇక్కడే? అవును, ఇక్కడే మంజునాథ స్వామి శిలం. చిరంజీవి గారు అవునవును వచ్చారు. ఒకసారి వెళ్దాం స్వామి. ఇది ఇక్కడ మనం నంది చూస్తూ ఉన్నాము. ఇది ఎప్పుడు స్వామి 108 అడుగుల ఎత్తు? 1995లో సార్ కట్టింది. 1995 ఏంటంటే ప్రధాన లక్ష్యం ఏంటి స్వామి ఇంత పెద్ద శివలింగం? మా స్వామి చోళ్ళు చేయాలా, ఒక శివలింగం పెద్ద శివలింగం చేయాలని సంగం చేసుకుని 108 అడుగులు చేసింది. మెయిన్ ఇక్కడ సోమవారం పూట అభిషేకాలు ఉంటాయి. అభిషేకం సోమవారం ప్రతిరోజు అభిషేకాలు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది అభిషేకం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము చాలామంది ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా మనకు కనపడతా ఉన్నారు. సో ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నారు. ఇది వచ్చేసేసి 32 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు. ఇక్కడ శివలింగం వచ్చేసేసి 108 అడుగుల ఎత్తులో శివలింగం కనపడతా ఉంది. ఇక్కడ వచ్చి ఏదైనా కోరిన కోరికలు నెరవేరాలి అని అంటే కూడా ఇక్కడ ద్వీపం వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ ఏదైనా టెంకాయ మనం కొట్టాలి అని అంటే బయట కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటుంది, అక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసేసి ద్వీపం అయితే చేస్తూ ఉంటారు. ఇది ఇంకా ఎక్కువ ఏంటంటే కార్తీక మాసంలో అధిక సంఖ్యలో ఇక్కడికి అయితే ఎక్కువ భక్తులు అయితే వస్తూ ఉంటారు. కానీ జనవరి రోజు అదేవిధంగా మహాశివరాత్రి రోజు కూడా ఒక అద్భుతమైన లింగాలను మనం చూసే విధంగా చాలామంది భక్తులు అయితే అనుకుని వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ద్వీపాలు జ్యోతులు అయితే ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా కన్నుల పండుగగా కనపడతా ఉంది. ఇక్కడ మనకు చూస్తూ ఉంటే శివలింగాలను చూస్తూ ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి ఈ శివ కోటి లింగాలను, అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 90 లక్షల లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ టార్గెట్ వచ్చేసేసి 1 కోటి లింగాలు చేయాలనేసి. సో ఈ 1 కోటి లింగ దేవస్థానాన్ని అయితే ఒక్కసారైనా మన జీవితంలో దర్శించుకోవాలన్నట్లుగా కనపడతా ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసేస్తూ ఉంది. సో ఒళ్ళు నిజంగా పులకరించిపోతూ ఉంది ఈ లింగాలను అన్నింటిని చూస్తూ ఉంటే. సో ఒక్కసారైనా మీ జీవితంలో ఈ 1 కోటి లింగాలను అయితే దర్శించమని చెప్పేసేసి మనవి. థ్యాంక్ యూ.